ఏం లేదు మూవీ యాక్చువల్ నేను కూడా అదే ఇంపాక్ట్ తో వచ్చాను అదే మైండ్ లో పెట్టుకుని బట్ మూవీ వన్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం కంప్లీట్ మూవీ క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతాం తప్ప మన బయట ఇంపాక్ట్ ఏమి ఉండదు. మూవీలో ఇప్పుడు కొన్ని ఛాలెంజింగ్ రోల్స్ అంటే పూల గురించి వ్యవసాయం గురించి చెప్పారు కదా, సో అవి ఎలా అనిపించింది? యాక్చువల్ గా ఏదో పెద్ద మెసేజ్ ఇచ్చినట్టు లాగ్ ఉన్నట్టు కాకుండా చాలా బాగా బ్లెండ్ చేశారు స్టోరీని దాన్ని, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. రాజ్ తరుణ్ గారికి కంబ్యాక్ పడింది అనుకోవచ్చు మరి? షూర్ అండి, ఖచ్చితంగా పడింది కంబ్యాక్. యాక్చువల్ గా ఇది ఆయనకి చాలా రోజుల తర్వాత మంచి హిట్, మంచి సినిమా. యాక్చువల్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, గోపి సుందర్ గారి మ్యూజిక్ బాగుంది, పీజీ సుందర్ గారి కెమెరా వర్క్ బాగుంది. అసలు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయాలి అసలు ఈ రేంజ్ లో ఉంటుందని, చాలా మంచి మంచి క్వాలిటీ ఉంది సినిమా అయితే. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ కి చాలా సినిమాల వరకు చూసుకున్నా మంచి ఉన్నాయని క్యారెక్టర్ పరంగా గానీ ఓకే అనిపించుకున్నాడు, మరి ఇక్కడ క్యారెక్టర్ పరంగా ఎలా ఉంది? బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఆయన కూడా చాలా బాగా చేశారు. యాక్చువల్ డైరెక్టర్ గారు కథ మాటలు కూడా ఆయన అంట, డైలాగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ పరంగా గోపి సుందర్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం ఆయన గీతా గోవిందం వాటి తర్వాత మంచి మంచి మ్యూజిక్ ఇచ్చారు.